అంతర్జాతీయ క్రికెట్ కు 2 నెలల విరామం తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుతం తన కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. కుమార్తె జీవాతో కలిసి స్విమ్మింగ్ పూల్ లో ధోని జలకాలాడుతూ సందడి చేశాడు. స్విమ్మింగ్ పూల్ లో జీవాతో పాటు ధోని పక్కన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండే కూడా ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో జీవా కలర్ఫుల్ స్విమ్మింగ్ కాస్ట్యూమ్ ను ధరించి ఉంది. ఈ క్రమంలో జీవాకు ధోని స్విమ్మింగ్ ఎలా చేయాలో నేర్పుతుంటే సంతోషంగా జీవా కనిపించింది. ఇది ఇలా ఉంటే ధోని క్రికెట్ భవిష్యత్తు ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. సెప్టెంబర్ 15 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే 3 మ్యాచ్ల T20 సిరీస్ కు ధోనిని సెలెక్టర్లు ఎంపిక చేయని సంగతి తెలిసిందే. జట్టును ప్రకటించిన అనంతరం జరిగే మీడియా సమావేశంలో BCCI అధికారులు ధోని విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో సెలెక్టర్లు ధోనిని కావాలనే జట్టులోకి తీసుకోలేదనే పుకార్లు మొదలయ్యాయి. అయితే అవన్నీ అవాస్తవాలేనని సెలక్షన్ కమిటీలోని సభ్యుడొకరు తెలిపారు.